వర్షాకాలంలో మన మొక్కలకి రకరకాల పెస్ట్ అటాక్ అవుతాయి. అందులో ఒకటి మిలీ బగ్స్. ఈరోజు మిలీ బగ్స్ని కంప్లీట్గా ఎలా సంహరించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నమస్తే అండి, నేను ప్రియా. వెల్కమ్ టు ప్లాన్ జోన్. మిలీ బగ్స్ అనేది చాలా మొక్కలకి అది ఇన్ఫెక్ట్ అవుతుంది. అది ఏం చేస్తాయంటే టెండర్ షూట్ మీద దాని శాప్ని అది సక్ చేసి మొక్కని పల్ప్ ఏమి లేకుండా ఇలా దాని పీచు పదార్థం మొత్తం అది అబ్జర్వ్ చేసుకొని మొక్కని చిన్నగా డ్రై అవుట్ చేసేసి మొక్కలు కరెక్ట్ టైంలో కనుక మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చనిపోయే ఆస్కారం చాలా ఉంటుంది. సో మనం ఒక ఎఫెక్టివ్ రెమెడీని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. చూడండి, నేను కొన్ని మొక్కలు నేను చూపించాను. నాకు ఏ మొక్కలు మిలీబగ్స్ నేను చూడలేదు. ఈ ఒక మందార మొక్కల్లో నేను మిలీబగ్స్ని చూశాను. చూడండి, మొక్క కూడా చాలా పెరుగుదల లేకుండా టోటల్గా అది ఆకులన్నీ కర్ల్డ్ అయ్యి గ్రోత్ లేదు దానికి. ఎందుకంటే అది శాప్ని మొత్తంగా అది పీల్ చేస్తుంది. పక్కనే రెండు కొమ్మలు నేను పెట్టాను. ఒక కొమ్మ మొత్తంగా డ్రై అయ్యింది, ఇంకోటి బాగానే వస్తుంది. సో అది నేను తర్వాత రిపోర్ట్ చేసుకుంటాను. సో నీమ్ ఆయిల్ ఒకటే మనం వాడితే అది ఎఫెక్టివే కాదు మన మొక్కలకి. దానికి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇథైల్ ఆల్కహాల్ని మనం ప్రిపేర్ చేయాలి. ఇథైల్ ఆల్కహాల్ ఏం చేస్తుందంటే మిలీబగ్స్కి ఔటర్ కోట్ ఉంటుంది కదండి, అది చాలా స్ట్రాంగ్గా హార్డ్గా ఉంటుంది. మన నీమ్ ఆయిల్ మనం స్ప్రే చేస్తే ఆ కోట్ ఉంది కాబట్టి నీమ్ ఆయిల్ అబ్జర్వ్ కాదు. సో ముందు మనం ఆ కోట్ని మెల్ట్ చేయాలి, డిజాల్వ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మొక్కని మనం కంప్లీట్గా నీళ్ళతో కడుగుదాం. కొంచెం హైలీ స్ప్రే ఇట్లా చేస్తే, నీళ్ళు కొంచెం స్పీడ్గా స్ప్రే చేస్తే ఉన్న మిలీ బగ్స్ అంతా కింద పడిపోతాయి. మన ఈ మొక్క మట్టిలోనే పడిపోతుంది. లేదంటే మనం చేతులతో మనం తీసేయాలి. తీసేసిన గుడ్లు అక్కడే ఉండిపోతాయి కొన్ని దగ్గర. సో ఈ గుడ్లు ఎలా ఒక్క మొక్క నుంచి ఇంకో మొక్క ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, లేకుంటే ఆ మొక్కలోనే వేరే పార్ట్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే చీమల ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక్కడ చీమలు యాంట్స్ మంచి స్నేహంలో ఉంటారు, సింబయోసిస్లో ఉంటాయి. అంటే ఒక కంపానియన్షిప్. యాంట్స్ ఏమో మిలీబగ్స్ని ప్రొటెక్ట్ చేయటం, మిలీబగ్స్ ఏమో యాంట్స్కి ఆహారం అందిస్తుంది. ఎలా అంటే మిలీబగ్స్ ఒక తీపి ద్రావణాన్ని సెక్రెట్ చేస్తుంది. సో యాంట్స్కి తీపి అంటే చాలా ఇష్టం కాబట్టి అది మిలీబగ్స్ గుడ్లని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర అది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో మనం ఫస్ట్ మనం ఏం చేయాలి, దీనికన్నిటికి మూల కారణమైన యాంట్ని ముందు మనం ఎలిమినేట్ చేసుకోవాలి. అది ఎలా ఎలిమినేట్ చేయాలో నేను తర్వాత లాస్ట్లో నేను చెప్తానండి. చూడండి, ఇథైల్ ఆల్కహాల్ ఏదైనా డియోడ్రెంట్లో కూడా ఉంటుంది. ఎలాంటి డియోడ్రెంట్లోనూ అదేమో ఇన్ఆర్గానిక్, మనం స్ప్రే చేస్తే మొక్కలకి ఏమైనా హాని కావచ్చు అని అనుకుంటే మనం ఇథైల్ ఆల్కహాల్ని బాగా ఉడికిన అన్నాన్ని ఒక రెండు మూడు రోజులు నీళ్ళలో ఉంచితే ఇథైల్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని మనం స్ట్రెయినర్తో ఫిల్టర్ చేసుకొని 1 లీటర్ వాటర్లో పోసి బాటిల్ ద్వారా బాటిల్కి రంధ్రాలు వేసి నీట్గా మనం పోసుకోవచ్చు. స్ప్రేయర్లో చేస్తే ఏమవుతుంటే అది తట్టుకుంటుంది, తట్టుకున్న తర్వాత స్ప్రే వర్క్ అవ్వదు. అట్లా నాకు ఒక స్ప్రేయర్ పాడైంది, దాన్ని మళ్ళీ బాగు చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా మనం 1 లీటర్ నీళ్ళలో పోసి షేక్ చేసి మొక్క అంతా మనం స్ప్రే చేసుకుంటే మిలీబగ్స్ ఔటర్ కోట్ అనేది ఇథైల్ ఆల్కహాల్ మెల్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే ఏం చేయాలంటే ఒక రోజు వదిలేసి నెక్స్ట్ డే ఒక 5 ml నీమ్ ఆయిల్ 1 లీటర్ నీళ్ళతో మళ్ళీ 5 ml ఏదైనా డిష్ వాషర్ కానీ లిక్విడ్ డిటర్జెంట్ కానీ కొంచెం సర్ఫ్ కానీ సోప్ కానీ ఏదైనా డిటర్జెంట్ బాగా మనం దాన్ని కలపాలి. ఇక్కడ మనం డిటర్జెంట్ ఎందుకు వాడుతున్నామంటే నీమ్ ఆయిల్ నీళ్ళలో కలవదు కాబట్టి ఈ
డిటర్జెంట్ ఇమర్షన్ గా మనకి పనికొస్తుంది. దాన్ని బాగా మిక్స్ చేసి స్ప్రే చేసి చెట్టు ఫుల్ గా మనం స్ప్రే చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మిలీబగ్ కి ఔటర్ లేయర్ లేదు కదండి, అదైతే మెల్ట్ అయిపోయింది బికాస్ మనం ఇథైల్ ఆల్కహాల్తో దాన్ని మెల్ట్ చేసాము. సో ఇప్పుడేమవుతుందంటే మొత్తంగా నీమ్ ఆయిల్ మనం స్ప్రే చేసినప్పుడు నెక్స్ట్ డే వరకు ఒక 12 hours 24 hours వరకు ఈ మిలీబగ్స్ మొత్తంగా మనం సంహరించవచ్చు. సో ఇప్పుడు యాంట్స్ ఎలా మనం ఎలిమినేట్ చేయాలంటే చిన్న ఒక యాంట్ ట్రాప్ అని మనం యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే లెమన్ స్ప్రే చేసుకోవచ్చు, లేకుంటే పెప్పర్ పౌడర్ కానీ కార్న్ మీల్ పౌడర్ కానీ యూజ్ చేస్తే చీమలు దాన్ని తినలేవు కాబట్టి అది కూడా వదిలేసరిపోతుంది. సో ఈ రకంగా మనం మన మొక్కల్ని మిలీబగ్స్ నుంచి కాపాడుకోవచ్చు. యాంట్ ట్రాప్ ఎలా తయారు చేయాలో తెలుసు కదండి, ఒక చిన్న బాటిల్లో షుగర్ వేసి మూత తెరిచి మన మొక్కల్లో పెడితే యాంట్ ట్రాప్ తయారైపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. హ్యాపీ గార్డెనింగ్ అండ్ టేక్ కేర్.